అక్కినేని ఫ్యామిలీకి మోదీ సర్కార్ షాక్. టాలీవుడ్ లో సినీ ప్రముఖుల ఫ్యామిలీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ఇమేజ్ అంత ఇంత కాదు. టాలీవుడ్ లో పేరున్న కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబానికి మోదీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. అక్కినేని కుటుంబం నడిపే అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్జిఓల ఐటీ రిటర్న్స్ ను సమర్పించాలని కేంద్రం కోరింది. అయితే సకాలంలో ఈ రిటర్న్స్ ను సమర్పించకపోవడంతో గతంలో కొన్ని వేల సంస్థలను రద్దు చేసిన కేంద్రం తాజాగా మరికొన్ని ఎన్జిఓ సంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు వదిలిచ్చిన ఆయన, వేటు వేసిన ఎన్జిఓ సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. తెలంగాణకు చెందిన 190, ఆంధ్రప్రదేశ్కు చెందిన 450 సంస్థలు గుర్తింపు రద్దు అయిన సంస్థల జాబితాలో ఉన్నాయి. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కింద పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానం చేస్తోంది కూడా. సదరు సంస్థకు చెందిన వెబ్సైట్ సమాచారం ప్రకారం ఈ అవార్డుల్ని 2012 వరకు మాత్రమే ఇచ్చినట్లుగా ఉంది. కుటుంబం పెద్ద పేరు మీద నిర్వహిస్తోన్న సంస్థకు సంబంధించిన వ్యవహారాల్ని ప్రభుత్వం కోరిన విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా కేంద్రం వేటు వేసే వరకు కామ్గా ఉండడం ఏమిటన్న ప్రశ్న పలువురికి కలుగుతోంది. అక్కినేని కుటుంబం అన్నంతనే అందరికీ గుర్తుకు వచ్చే పేరు అక్కినేని నాగార్జున. తండ్రి తర్వాత ఆయన వారసుడిగా అందరికీ తలలో నాలుకలా ఉండే నాగ్ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎన్జిఓ లెక్కల్ని ప్రభుత్వం కోరినట్లుగా ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన సంస్థ కేంద్రం రద్దు చేసే వరకు నాగ్ ఏం చేస్తున్నట్లు, ఎందుకలా చూస్తూ ఊరుకున్నట్లు అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.